దాని పసుపు కుంకాలతో ఆయన తల స్నానం చేశారు అంతకంటే ఇదేం పెద్ద తప్పు కాదు ఇప్పుడు దీని ప్రతిఫలంతో ఆయన అప్పు చెల్లేసుకుని ధర్మరాజులాగా ఆయన పేరు నిలబెట్టండి తీసుకెళ్ళండి ఆగిపోయారే తీసుకెళ్ళండి ఏ మీ అమ్మాయిని గుర్తుకొచ్చారా ఇటువంటి పరిస్థితుల్లో మీ అమ్మాయికి వస్తే మీరేం చేస్తారు నాకే నా పిల్లల్ని బేకర్లో తాకట్టు పెట్టడానికి నేనేమీ బాబులు అంటాను కాదు కాకపోవచ్చు కానీ జోదో ఎంత నిషాయన ఆడపిల్లల జీవితాలతో కృషి చేసుకోకూడదన్న జ్ఞానం మీకు లేకపోతే మీరింత దాకా వచ్చారు మర్యాదగా వెళ్ళిపోండి మీ బాకీ నేను తీరుస్తాను నువ్వు తీర్చకపోయినా నీ బాబు దగ్గర ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు వస్తా ప్రాణాల కంటే పేకాటికి ఎక్కువ విలువ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను నాన్న ఆట చిన్నప్పుడు నాకు నేర్పుంటే నేను మీలాగే ప్రాణంతో ఆడుకునేవాడిని ఒరే మోహన్ నేను కుక్కని రా దొంగని రా దౌర్భాగ్యుని రా నేను ఇప్పుడు పర్సు పెట్టుకోవటం లేదు నిరుద్యోగులు కదా నువ్వు నా లిస్టులో చెరిపేవా ఏమండి మీ నాన్నగారు అప్పులు చేస్తూ ఉంటే తీర్చేది ఎవరండి ఆ దేవుడు అదేమిటండి అవును శాంతి ఇన్నాళ్ళు అంటే మా అన్నయ్య సంపాదించాడు గనక అన్ని అప్పులు ఆయన తీర్చుకొచ్చాడు ఇంక ఇప్పుడు ఎవరు తీరుస్తారు తీర్చకపోతే అప్పుల వాళ్ళు ఊరుకుంటారా కొంప వేలం వేసి మరీ వసూలు చేస్తారు అదేం లాభం లేదు అసలు ఇల్లు మా అమ్మది ఎక్కడ మా నాన్న వేలం వేస్తాడో అన్న భయంతో మా అన్నయ్య మీద రాసి పెట్టింది కనుకనే ఈ మాత్రం నీడన్నా ఉంది లేకపోతే ఏనాడో మా నాన్న మమ్మల్ని అందరినీ చెట్టు కిందకి పంపేవాడు ఇప్పుడు మాత్రం మీ అన్నయ్య మనల్ని చెట్టు కిందకి పంపించనంటారా లేదు మా అన్నయ్య అలాంటి వాడు కాదు కావచ్చు కానీ ఆయనకు వచ్చిన జబ్బాలంటది అది నయం చేసుకోవడానికి ఇళ్ళమ్మి మనల్ని వీధిని పడేయొచ్చుగా శాంతి అవునరా అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం ప్రాణం కంటే పరమ ముఖ్యం కాదు కదా వాడు ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఇవాళ రేపో మనందరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు లేకుండా ఇల్లు అమ్మేయడం ఖాయం నేను నా అప్పులు తీర్చుకోలేక హరిశ్చంద్రుడులా నా పెళ్ళం పిల్లల్ని తాకట్టు పెట్టడం ఖాయం నువ్వు ఆ రోజు నీ పెళ్ళాన్ని చాప చుట్టుని సంకన పెట్టుకుని ఇంట్లో లేచిపోవడం ఖాయం మై గాడ్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం పెద్దవారు అన్నీ తెలిసిన వారు మీ నాన్నగారిని ఏదో ఉపాయం చెప్పనండి అమ్మయ్యా ఇంత కాలానికి నా పెద్దరికాన్ని ఒప్పుకున్న నా కోడల్ని నాతో కలిసి వచ్చిన కొడుకుని చూస్తున్నాను రా రే నాకు చాలా గర్వంగా ఉందిరా ఇంతకీ ఏం చేద్దాం అంటా నానా ఆ విషయం నాకు వదిలేదా నేను చూసుకుంటాను నీ స్థితిలో చూడటానికి వచ్చావురా ఏంట్రా అది నా కోసం మంచి నీళ్ళు తీసుకొచ్చావా దేవుడు మనిషిలో విశ్వాసం తగ్గిపోయిందని దేవుడు ఆ లోటు పూర్తి చేయడానికి నీ జాతిని సృష్టించాడురా బాగా చెప్పావురా లేకపోతే ఆ దేవుడి మీదే మనుషులకు విశ్వాసం ఉండేది కదా అరే మోహన్ ఈ కాగితాలు చూడు దేవుడు నాన్న ఎవరి బతుకు వాళ్ళు బతకాలి ఎవరి బరువు వాళ్ళు మొయ్యాలనే నగ్న సత్యాన్ని ఈరోజే తెలుసుకున్నాను రా అవునరా కుక్క పని గాడిచ్చేస్తే గాడిద నడుం విరిగినట్టు ఇంతకాలం నేను మొయ్యాల్సిన బరువు నువ్వు మోసావు నడుం విరిగి ఒరిగిపోయావు ఇక నుంచి నీకు బాధలు పెట్టదలుచుకోలేదురా ఈ కాగితాలు మీరు సంతకం చేసి నీ బరువు దించేసుకో ఇల్లు అమ్మేస్తాను ఏంటి ఇల్లు అమ్మేస్తావా నాన్న ఈ చివరి దశలో నా చేతి ఇల్లు అమ్మించాలన్న నీచపు ఆలోచన నీకు ఎలా తోచింది నాన్న ఇందులో నీచొప్పనే ఉందిరా కాగితాలు మీరు సంతకం పెట్టలేదనుకో ఆస్తి అందరికీ పంచాలా ఒక్కొక్కడికి ఎంత వస్తుంది అనుకుంటున్నావు గోచిగుడ్డ కూడా రాదు వీళ్ళకి ఇప్పుడు అమ్మేసి వచ్చే డబ్బుని ఎవరి భాగం వాళ్ళ పేరు మీద బ్యాంకులో వేస్తే వడ్డీకి వడ్డీ పెరిగి వాళ్ళ పెళ్లిడి వచ్చేసరికి కావాల్సినంత డబ్బు చేతుకుంటుందన్నయ్య అంతవరకు ఈ పసివాళ్ళందరూ చెట్ల కింద పడి చావాలట్రా అన్నయ్య కావాలనుకుంటే నీ సంతకం ఫోర్జరీ చేసి నాన్న సాక్ష్యంతో చలామణి చేయగలను తెలుసా వాడికి ఆ మాత్రం తెలిస్తే ఇలా ఎందుకు అయిపోతాడ్రా వాడికి నీలాగా తెలివితేటలుంటే
తను కష్టపడి నీలాంటి దౌర్భాగ్యుని చదివించేవాడు కాదు. మిమ్మల్ని ఇంతకాలం ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు. అమ్మా ఇలా మంచాన పడి మీ అందరి చేత మాటలు అడిగించుకునేవాడు కాదు. వాడికి తెలివితేటలు ఉంటే వాడి కండలు కరిగించుకుని నీ కండలు ఎందుకు పెంచుతాడు అని నీచుడా. ఏమిటే అలా అంటావు? ఎవడు మంచివాడు చూసుకోవడంలో తప్పులేదు. లేదండి తప్పులేదు. ఎవరి మంచి వాళ్ళు కోరుకునే వాళ్ళ మధ్య అందరి మంచి కోరే గొడ్డులా కష్టపడి వాడి ఇలా మంచాన పడ్డాడు. మీ మంచి మీరు చూసుకుంటారని తెలిసే ఆస్తి నా పేరునున్నా అందరి మంచి కోరే వాడి పేరు రాశాను. తల్లి ఆస్తి తలవ ముక్క పంచమని కోరే ఇలాంటి దౌర్భాగ్యం నా కడుపును పుడతాడని తెలియక అందరికీ అన్నం పెట్టే వాడి పేరు రాశాను. ఒరే కావాలంటే నీ ఒక్కడి వాటాయే కాదురా, మా అందరి వాటాలు కలుపుకునే మార్గం చెప్తాను. మా అందరికీ తలావు గుక్కిడి విషయం ఇవ్వండి. మా ఆస్తితో పాటు మా అందరి సవాల్ని సమానంగా పంచుకోండి. మీ తండ్రి కొడుకులు ఇద్దరు పంచుకోండి రా, పంచుకోండి. ఇంకాసేపు ఉంటే చెప్పు దెబ్బలు తినడం ఖాయం. టైం బాగలేదు, తర్వాత వద్దాం పద. మంచి ఉపాయం ఉంది చెప్తాను పద. చెల్లమ్మ అన్నయ్య. ఏమా అన్నయ్య ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానన్నయ్య. నువ్వు నిర్దోషిగా విడుదలయ్యానమ్మా. ఎంత సంతోషమైన వారు చెప్పన్నయ్య. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మోహన్ దగ్గరికి. మోహన్ ఎలా ఉన్నాడు? ఆయనకి వాడికి బ్లడ్ క్యాన్సర్. మరి ఎంత జరిగినా నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పినా చేయగలిగిందే లేదని తను దాచాడు. నన్ను చెప్పొద్దన్నాడు అన్నయ్య. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. అలాగా అయితే నువ్వు మోహన్ దగ్గరికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ ఇస్తాను. అలాగే. ఇంటికి పెద్దవాడిగా పుట్టి నీ పెద్ద వయసులో సేవలు చేయాల్సింది. నేను నీ చేత సేవలు చేయించుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. కన్నడమే తప్ప కాపాడుకోవడం చేత కానీ ఈ తల్లిని నువ్వే క్షమించాలరా బాబు. ఏమండి మీరే ఇలా అయిపోతే పిల్లలందరూ కంగారు పడతారు. పదండి మనం బయటకు వెళ్దాం, మోహన్కి విశ్రాంతి కావాలి. పదండి బాబా. తులసి. ఏంటి మోహన్? అటు కన్న వాళ్ళకి కానీ ఇటు నమ్ముకున్న నీకు కానీ చివరికి నా స్నేహితుడు కానీ ఎవరికి న్యాయం చేయలేకపోయా. అలాంటి మాటలు మాట్లాడుకో, నీకే ప్రమాదం రాదు. మోహన్ అన్నీ జైలు నుంచి వచ్చేసాడు. నీకోసం అంబులెన్స్ తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. నిజంగానే తులసి, నేను చూడబోతున్నానా? అవును మోహన్. మోహన్ ఎడమ్మా. ఆ గదిలో ఉన్నాడు. నువ్వు వాళ్ళ అమ్మ దగ్గర ఉండమ్మా, వెళ్ళు. ఏమైందండి? ఏంటన్నయ్య మోహన్ని తీసుకెళ్ళేది? ఏం జరిగిందన్నయ్య చెప్పు. వాడిని తీసుకెళ్లాల్సింది బండి మీద కాదమ్మా, భుజాల మీద. Oh,
మోహన్ సౌకర్ణం నేనే బాబు ఈ ఘోరాలన్నిటికి కారణం నేనే బాబు నేనే అలా నా వర్మాచారు ఓహో ఈ తమిళ పని ఏంటి